కర్నూలు జిల్లాలో రాజకీయం వేగంగా మారుతోంది. కాంగ్రెస్ కు పెద్ద దిక్కు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయంగా చెప్తున్నారు. ఈ సాయంత్రం చంద్రబాబుతో కోట్ల కుటుంబం సమావేశం కానుంది. తనకు కర్నూలు ఎంపీ టికెట్, భార్యకు కుమారుడికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని ఆయన అడిగినట్లు చెప్తున్నారు. అయితే కర్నూలు ఎంపీ, డోన్ ఎమ్మెల్యే టికెట్లపై చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. కోట్ల చేరికపై జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో, సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకతో చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. కోట్ల రాకను కేఈ వ్యతిరేకించగా ఆయన్ని అధినేత బుజ్జగించారు. ఇక బుట్టా రేణుకకు పాణ్యం అసెంబ్లీ టికెట్ ఇవ్వొచ్చని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో కోట్ల దంపతుల సమావేశం, కర్నూలు జిల్లాలో మారుతున్న రాజకీయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. పార్టీ మారుతుందనే ఊహాగానాలు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ రోజు దానికి పులిస్టాప్ అనేది, కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కోట్ల ఫ్యామిలీ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళనుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ రోజు సాయంకాలం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అదేవిధంగా ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి వ్యవహారాల మీద కోట్ల ఫ్యామిలీ చాలా అసంతృప్తిగా ఉంది. రాహుల్ గాంధీ పిలుపు వచ్చినా కూడా కోట్ల ఢిల్లీకి వెళ్ళలేదు. అయితే కార్యకర్తలు, అనుచరులు గత కొంతకాలం నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి, ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ మీద, అదేవిధంగా నరేంద్ర మోడీ మీద ఫైట్ చేస్తున్నాడు కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పి, మరోపక్క ఫస్ట్ సంతకం తాను ప్రధాని అయిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి కోట్ల అనుచరులు, కార్యకర్తలు కూడా కోట్ల దృష్టికి తీసుకెళ్ళారు కాబట్టి కార్యకర్తలు, అదేవిధంగా ఆయన వర్గీయుల అభిప్రాయం మేరకు కోట్ల కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఆసక్తి చూపారు. అయితే కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధానంగా చాలా బలంగా ఉంది కోట్ల వర్గం, ఎందుకంటే కోట్ల మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఆయన కుమారుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఎంపీగా పనిచేశారు, అదేవిధంగా ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ ఎమ్మెల్యేగా పనిచేశారు. మొత్తం కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాల్లో కోట్లకు బలమైన సొంతంగా క్యాడర్ ఉంది పార్టీతో సంబంధం లేకుండా. అయితే కోట్ల ఒకవేళ టీడీపీలోకి వస్తే కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో టీడీపీ చాలా బలోపేతమయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఒకవేళ కోట్ల వాళ్ళు టీడీపీలో జాయిన్ అయితే మొదటగా ఎంపీ టికెట్ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు కూడా సుజాతమ్మకు, కోట్ల సుజాతమ్మకు ఒక ఎమ్మెల్యే టికెట్, దీంతోపాటు వాళ్ళ కుమారుడు రాఘవేంద్రారెడ్డిని కూడా తాజాగా రాజకీయ ప్రవేశం చేయించాలనుకున్నారు, ఆయన కూడా ఒక టికెటు అడిగే అవకాశం ఉంది. ఒక ఎంపీతో పాటు 2 ఎమ్మెల్యే టికెట్లు అడిగే అవకాశం ఉంది. అయితే తాజాగా కోట్ల ఫ్యామిలీని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కూడా వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ, అయితే కార్యకర్తలంతా కూడా, కార్యకర్తల అభిమానులు టీడీపీలో చేరాలని చెప్పేసి కోట్లకి ఒత్తిడి చేయడంతో కోట్ల ఫ్యామిలీ టీడీపీ వైపే మొగ్గు చూపింది. టీడీపీ అధిష్టానం ఒక ఎమ్మెల్యే స్థానంతో పాటు ఒక ఎంపీ టికెట్ ఇచ్చేలా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. దీంతో కర్నూలు జిల్లాలోని ఆయన మద్దతుదారులు హస్తానికి హ్యాండ్ ఇస్తున్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు. కోట్ల వెంటే తాముంటామని నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతల వైఖరి నచ్చక ఎప్పటి నుంచో సూర్యప్రకాష్ రెడ్డి గారి అవమానం జరుగుతూనే ఉంది. అయినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని తన సొంత తల్లిలాగా భావించి ఉన్నాడు. అయినా కూడా ఇంతవరకు వాళ్ళు ఎవరు దాని గురించి గుర్తించకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు. ఇప్పుడు ఒక వ్యక్తి ఈయన ఆంధ్రప్రదేశ్లోనే ఎంపీలలో డిపార్ట్లో వచ్చిన వ్యక్తి ఈయన. అలాంటి వ్యక్తి కూడా ఈయన కూడా గుర్తించకుండా వాళ్ళు ఏమంటారు, కనీసం 10 ఓట్ల లేనలో కూడా వచ్చి పెత్తనాలు చెలాయిస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల మాకు చింతిస్తూ సూర్యప్రకాష్ రెడ్డి గారి కోసము మేము ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండాలని మేము ఆయన కోసమే మేము రాజీనామా చేస్తున్నాం. మొత్తం ఈరోజు మన 14 అసెంబ్లీలో ఉన్న యువజన కాంగ్రెస్ మొత్తము ప్రెస్ అనుబంధ సంస్థలు మొత్తం అందరం కలిసి రాజీనామా చేశాం. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్ద ఆయన ఆలోచించి తీసుకుంటారు, అది మా నమ్మకం. పెద్ద ఆయన గారి ఆలోచన విధానాల్లోనే మేము కూడా ఆయన అడుగుజాడలు నడుస్తామని అనుకుంటున్నాము. సరే ఫ్యూచర్లో టీడీపీ ఏం చేస్తుంది ఏంటి అనేది మనం మంచి నిర్ణయంగానే మేము కూడా భావిస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఖరి నచ్చక సారు ఇబ్బంది పడడం వల్ల మేము కూడా దానికి రాజీనామా చేయడం జరిగింది. సార్ కూడా అలాగే టీడీపీలోకి వెళ్తున్నాడు కాబట్టి పెద్ద ఉంది కాబట్టి పెద్ద నిర్ణయం ఎలా ఉంటే పెద్ద నిర్ణయం ప్రకారంగా మేము నడుచుకుంటాం.